టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేడు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో నిధులు దుర్వినియోగం జరిగిందని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తనపై నమోదు చేసిన స్కిల్స్ కేసును కొట్టివేయాలని, దర్యాప్తును నిలిపివేయాలని చంద్రబాబు ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు నిరాకరించడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ అక్టోబర్ 3 అంటే నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం వాదనలైతే విననున్నారు. అయితే దీంతో సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసిన నేపథ్యంలో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత నెల 27వ తేదీన తొలిసారిగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారించనున్నారు. చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లుద్రా వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఇదివరకే ఏసీబీ కోర్టు హైకోర్టుల్లో కొట్టివేతకు గురైన పిటిషన్ ఇది. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది.